వెంచమూరు లోని స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహమందు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వెంచమూరు మండల వైఎస్ఆర్సీపీ నూతన గవర్నర్ని ప్రకటించారు. వెంచమూరు మండల నూతన వైఎస్ఆర్సీపీ గవర్నర్గా మధ్యూరి లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఆయన ప్రకటించారు. అనంతరం నూతన గవర్నర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి వెంచమూరు సర్పంచ్ సృజన, సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు, శాల్వాతో ఎమ్మెల్యేని సన్మానించారు. नमस्कार, ना पेर मद्दूर लक्ष्मी प्रसाद रेड्डी. నేను ఇంజమూరు మండల కన్వీనర్ గా ఎమ్మెల్యే గారు నాకు నియమించారు. నేను పార్టీ కార్యకర్తలకి నాయకులకి తగు న్యాయం చేస్తానని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇకపోతే మండలంలో చాలా మంది కార్యకర్తలు నాయకులు చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటిని అధిగమించి వారికి తగు న్యాయం చేస్తానని నా చేతనైన సహాయం చేస్తానని చెప్పి అదే విధంగా ఏమన్నా ఎమ్మెల్యే గారి ద్వారా మనకి అవ్వాల్సిన పనులు ఏమన్నా ఉంటే త్వరితగతిగా చేపిస్తూ చేస్తానని చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యే గారు మన వింజమూరు పట్టణానికి సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ ఇవన్నీ శాంక్షన్ చేపించినారు. నిన్న 5 కోట్లతో శాంక్షన్ చేపించినారు. మన ఓట చెరువు కూడా త్వరలో ఫేస్ 2లో గుండిమడగల నుంచి ఎత్తిపోతల ద్వారా ఓట చెరువు కూడా నీళ్లు తెప్పించే ఏర్పాట్లు ఎమ్మెల్యే గారు చేస్తానని మాట ఇచ్చి ఉన్నారు. అదేవిధంగా ఎక్కడన్నా కానీ ఏ సమస్యలు ఉన్నా కానీ ఆ సమస్యలన్నింటినీ మా దృష్టికి తీసుకువస్తే అవి మేము చేయలేకపోతే ఎమ్మెల్యే గారి ద్వారా అయినా చెప్పి చేయించే ఏర్పాటు చేస్తామని ఈ విషయంలో మండల ప్రజలంతా మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నాకు అండదండగా ఉండాలని ప్రార్థిస్తున్నా. एडिट तक चेनर.